గాజువాక్ సరౌండింగ్స్ లో మంచి డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం, రండి. ప్రజెంట్ మనం హౌస్ ఎంట్రన్స్ లో ఉన్నామండి. ఇది మనకి నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఇక్కడ మనకి బైక్ పార్కింగ్ అలాగే కార్ పార్కింగ్ ఇక్కడ వస్తుంది. ఒకసారి మనం ఎంటర్ అవుదాం. ఇది వచ్చేసి మనకి 3 ఫ్లోర్స్ డూప్లెక్స్ హౌస్ అండి. ప్రజెంట్ మనం హాల్ ఏరియాలో ఉన్నాం. ఇలా మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకు ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది ఉడా ఎల్ఐజి సెక్టర్ కింద వస్తుంది. మనకి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ప్రజెంట్ మనం బెడ్రూమ్లో ఉన్నాం. సో దీనికి మనకి బెడ్రూమ్ అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. స్టైలిష్ ఫినిషింగ్తో మనకి ఈ డూప్లెక్స్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఓపెన్ కిచెన్ అలాగే విత్ కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకి టీవీ ఏరియా అండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బాల్కనీ ఇక్కడ వచ్చారు చూడండి. ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ వస్తుందండి. అలాగే వెస్ట్ ఫేసింగ్ రోడ్డు ఉంది. నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చేసి ఉడా లేఅవుట్లో ఉన్న డూప్లెక్స్ హౌస్ అండి. చూస్తున్నారు కదా, చాలా హ్యూజ్ హాల్. అలాగే ఇక్కడ డైనింగ్ ఏరియా వచ్చింది విత్ కబోర్డ్ బాక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇది మనకి యూటిలిటీ ఏరియా ఇక్కడ ఇచ్చారు. సో ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కదా, ఇప్పుడు మనం ఒకసారి పైకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ రీచ్ అవుదాం. సో ప్రజెంట్ మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. ఇక్కడ మనకి 2 బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారు. ఇదొక బెడ్రూమ్ అలాగే ఇదొక బెడ్రూమ్. ఇది మనకు కామన్ బాత్రూమ్ వస్తుంది లోపల ఉంది కదా, ఇది మనకు కామన్ బాత్రూమ్ వస్తుంది. అలాగే చూడండి సీలింగ్స్ ఇవన్నీ చూడండి, చాలా నీట్గా చాలా బాగుంది. డూప్లెక్స్ హౌస్ అండి. సో ఇక్కడ కామన్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కబోర్డ్ వర్క్స్తో అన్నీ కూడా సీలింగ్ వర్క్స్తో కంప్లీట్ అయిపోయి ఉంది. మీరు రెడీ టు ఆక్యుపై చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ మనకు మళ్ళీ బాల్కనీ ప్రొవైడ్ చేశారు, చూసారు కదండి. ఇది ఓవరాల్గా ఈ హౌస్ డూప్లెక్స్ హౌస్. ఇప్పుడు ఒకసారి మనం టెర్రస్ పైకి వెళ్దాం. ప్రజెంట్ మనం టెర్రస్ పైన ఉన్నామండి. చూడండి ఇదంతా కూడా ఉడా ఏరియా. నా టెంపనీ స్కూల్ దగ్గరలో ఉన్నాం. ఇది ఎల్ఐజి సెక్టర్ అంటారు. సో ఇది టెర్రస్ పైన ఉన్నాం మనం ప్రజెంట్. చూస్తున్నారు కదా, మనకి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. నియర్ బై మెయిన్ రోడ్డు, గాజువాక కూడా చాలా దగ్గరలోనే మనకి ఉందన్నమాట. సో ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో గాజువాక మెయిన్ రోడ్డు వస్తుంది జంక్షన్. ఇది ఓవరాల్గా హౌస్. మనకు పైన ట్యాంక్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఇది నార్త్ వెస్ట్ కార్నర్ బిల్డింగ్. డూప్లెక్స్ హౌస్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ హౌస్ని అయితే మీరు విజిట్ చేయొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. అలాగే మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. సో ఈ హౌస్ కాస్ట్ ఎంత చెప్తున్నారంటే 75 లక్షలు చెప్తున్నారండి. స్మాల్ నెగోషియబుల్ అండి. సో మనకి లోన్ ఫెసిలిటీ వస్తుంది ఉడా ఎల్ఐజి సెక్టర్ అంటే మనం క్లియర్ డాక్యుమెంట్ అని మాట్లాడుకోవచ్చు. ఈ హౌస్ దగ్గర నుండి గాజు ఒక మెయిన్ రోడ్డు 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. సో మనకి అన్నీ కూడా నియర్ బై అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.